మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. సాయి చంద్కి తనకి ఉన్నటువంటి అనుబంధాన్ని ఒకసారి ఆయన మాటలో విందాం. సార్, నిజంగా ఈరోజు సాయి చంద్ గారు మన కళ్ళ ముందు లేరు. ఒక మంత్రిగా, ఒక నాయకుడు, ప్రధానాయకుడిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఆయనతో మీకు దగ్గర అనుబంధం ఉంది, దగ్గర మంచి ప్రేమ కలిగినటువంటి సాన్నిధ్యం మీ మధ్య ఉంది. ఎలా ఎలా అనిపిస్తుంది? సాయి చంద్ లేని లోటు ఎవరు తీర్చలేరు. అంత గొప్ప కళాకారుడు సాయి చంద్. ఉద్యమ సమయంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, నిజంగా కూడా అటువంటి కళాకారుని చూడలేము. చాలా బాధ ఉంది. బరబెక్కిన గుండె ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇది అసలు నిజమా అని అనిపిస్తుంది. నిజంగానే సార్, ఆయన ఒక నాయకుడిగా ఎదుగుతున్న ఈ టైంలో అతి చిన్న వయసులోనే తను ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగానే ఊహించినటువంటి వాస్తవంగా చాలా బాధాకరం. మాకు చాలా దగ్గరగా మెలిగినటువంటి వాడు. అందరితో దాదాపు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకునికి అత్యంత ఆత్మీయ సంబంధం ఉన్నటువంటి మిత్రుడు సాయి చంద్. సొంత తమ్ముని కంటే కూడా ఎక్కువ. నిజంగానే ఈరోజు ఆయన మన కళ్ళ ముందు లేకపోవడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాధాకరం అండి. అసలు ఊహించలేకపోతున్నాం. పొద్దున ఫోన్ వినగానే అసలు ఇది నిజమా, చాలా ఆశ్చర్యానికి గురైనాం. ఇప్పుడున్న పరిస్థితులలో సాయి చంద్ లోటు చాలా తీవ్రమైన లోటు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆయన యొక్క గాత్రాన్ని, ఆయన యొక్క పాటని మళ్ళీ ప్రజలకు ఇనిపించే కార్యక్రమం జరుగుతూ ఉండేది. ఇప్పుడు నిజంగా ఒక 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 నాయకుడిగా ఆయన ఎదుగుతున్న టైంలో ఇలా జరగడం బాధాకరం, చాలా బాధాకరం.